ఖైరతాబాద్ బీఎస్పీ అభ్యర్థి మన్నె గోవర్ధన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతూ ప్రత్యర్థి పార్టీలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఖైరతాబాద్ లో మొదటి నుంచి టీఆర్ఎస్ జెండా మోసిన తనని కాదని, నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ ఇచ్చారని, పార్టీ మోసం చేసినా ప్రజలు మాత్రం తనని ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. ఖైరతాబాద్ లో గెలుపు తనదే అంటున్న మన్నె గోవర్ధన్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఖైరతాబాద్ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్ రెబల్ గా బీఎస్పీ అభ్యర్థిగా మన్నె గోవర్ధన్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ మన్నె గోవర్ధన్ కు బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మంత్రులు మాట్లాడడానికి మన్నె గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, చెప్పండి సార్, ప్రజలు ఏమంటున్నారు, మీ ప్రచారం ఎలా సాగుతుంది? ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో గత ఉద్యమ సమయంలో 8 సంవత్సరాల కింద ఎవరూ లేకుండే అలాంటి ఉద్యమ సమయంలో నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున కొట్లాడి వందలాది మందిని వేలాది మంది కార్యకర్త తయారుచేసిన తర్వాత 2014 సీటు ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు. తర్వాత పోటీ చేసిన తర్వాత ఓడిపోయినాం, అప్పుడున్న ప్రత్యేక పరిస్థితులలో ఓడిపోవడం జరిగింది. అయినా కూడా నేను ఎక్కడ కూడా వెనకడేయకుండా ఈ 4.5 సంవత్సరాల ప్రజలతో మమేకవుతూ ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్తూ అనేక సంక్షేమ పథకాలని ప్రజలకు అందించిన ఘనత కూడా నాకుంది. ఎందుకంటే ప్రభుత్వం తరఫున మాకు మంచి సహకారం ఉండే ఆ టైంలో అందరికీ ఈ సంక్షేమ పథకం పింఛన్స్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ కళ్యాణ లక్ష్మీ శాతం గారు అలాంటి సంక్షేమ పథకం అందరికీ తీసుకురావడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా నా వైపు ఉన్న సందర్భం, ప్రజలంతా ఈసారి లాస్ట్ 2014 ఓడిపోవడం జరిగింది, ఈసారి ఖచ్చితంగా గెలిపించుకోవాలని ప్రజలనుకున్న సందర్భంలో లాస్ట్ మూమెంట్లో నెల కింద వచ్చిన కొత్త క్యాండిడేట్కి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారో వాళ్ళకి తెలియాలి. అయినప్పటికీ కూడా ప్రజలంతా ఇప్పుడు నేను టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి అనుకోండి, లేకపోతే బీఎస్ఎఫ్ అభ్యర్థి అనుకోండి, ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రజల వైపు నేను ఉండాలని ప్రజలంతా నన్ను కోరుకురు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో పోటీ చేయాలని చెప్పేసి నిశ్చయంతో బీఎస్పీ అభ్యర్థిగా ఏనుగుర్తు నిలబడడం జరిగింది. ప్రతినిత్యం ప్రతి క్షణం ప్రజలతో ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా నా ఒప్పినారు. ఇప్పుడున్న ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రజలంతా నన్ను ఖచ్చితంగా గెలిపించాలని చెప్పి బ్రహ్మరథం పడుతారు. కొంతమంది డబ్బులకు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా కూడా అతని వైపు తిరిగినా కూడా మనసులో మాత్రం ఖచ్చితంగా మన్నెగోవర్ధన్ చేస్తానని చెప్పి నాకు చెప్తున్నారు. కానీ ఎవరు ఏం చేసినా కూడా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఖచ్చితంగా ఈసారి గెలుపు బీఎస్పీ పార్టీ ఏను గెలుపు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా ఒకవైపు మహాకూటమి ఉంది, టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, ఇలా ఓరావరిగా సాగుతున్న పోరులో మీకు ఎలా విజయావకాశాలు ఉన్నాయి? ఇప్పుడు బీజేపీ పార్టీ సేవను చూసారు 4.5 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అసలు ముక్కు తెలియదు, ముఖం తెలియదు, ఆయన ఎవరు అంటే వ్యక్తి తెలియవచ్చు కానీ ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలతో సంబంధాలు లేవు, ఆయన ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, అది పక్కన పెట్టండి. టీఆర్ఎస్ అభ్యర్థి సేవ చూసారు, ఆయన రౌడీజన్ చూసారు, సేవతో పాటు సేవ ఏం చేయలేదు కానీ రౌడీజన్ మాత్రం చూసారు, కబ్జాలు మాత్రం చూసారు, అది అందరు తెలిసిన విషయమే. ఇక బీజేపీ అభ్యర్థి కూడా తెలుసు, ముగ్గురికి ముగ్గురు అయిపోయారు, ఉన్న వ్యక్తి ఎవరు, నేను ప్రజలలో ఓడిపోయిన 2 రోజులు 3 రోజుల నుంచి ఖచ్చితంగా అవినిత్యం నేను ఓడిపోయిన ఏ రోజు ఆలోచించకుండా ప్రజా సంక్షేమ పథకాల గురించి ప్రజల సమస్యలు పరిష్కరించడం ముందున్నా ప్రజలంతా నా వైపు ఉన్నారు, ప్రజలంతా నన్ను ఆకాంక్షి గౌరవిస్తారు, ప్రజలంతా ఆశీర్వాదం నా పోయింది, 100% ఖచ్చితంగా గెలుస్తాను. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో బీఎస్పీ జెండా ఎగరవేస్తాం, మన్నె గోవర్ధన్ రెడ్డి విజయం సాధించేందుకు ప్రజలందరూ కూడా కృతజ్ఞతతో ముందున్నారని చెప్పి మన్నె గోవర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా శ్రీనివాసరావు, సత్యనారాయణ, టీవీ 5, హైదరాబాద్.